नाना सीनु सैलु प्रेमिंचुकुन्न विषय मा अंदर की मुंदे तेलुसु इंदुलो सैलु तप्पेम लेदंडी मिम्मल्नि एलागैना ओप्पिंचालनि मेमंदरं कलिसि ड्रामा आडाम నాకు మతిమరుపుందన వంకతోనే ఆమెని ఇంట్లోకి చేర్చారు కానీ వాళ్ళ ప్రేమ విషయం తెలుసుకున్న తర్వాత శైలు లాంటి అమ్మాయి ఇంటి కొడలవడం కరెక్ట్ అనిపించింది నాకు కూడా అందుకే నా మతిమరుపు కంటిన్యూ చేశాను మామయ్య వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటే మనం ఎవరైనా ఆపగలమా నీ మీద గౌరవంతో వాళ్ళిద్దరూ పని చేయలేరు నిన్ను మోసం చేయాలని కాదు నిన్ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే ఇలా చేశాను మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న ఇప్పటికి మీరు అమ్మాయిని కాదంటే నేను వదిలేస్తాను రే నువ్వు తండ్రిగా నాకు విలువనిచ్చావు కానీ నేనే నీ ప్రేమకు విలువనివ్వలేదు మీరందరూ నాకు దగ్గరగానే ఉన్నారు నేనే మీకు దూరంగా ఉన్నానని ఇప్పుడు అర్థమయ్యింది కేవలం నన్ను ఒప్పించడానికి ఇంత చేసావు చూడు అదిరా ప్రేమంటే అదిరా ప్రేమంటే ఇప్పుడు చెప్తున్నాను నేను అనుకున్న ముహూర్తానికే మీ పెళ్లి జరగాలి నేను ప్లాన్ చేసి సీనుగాన్ని పంపి నీ కూతుర్ని తీసుకురమ్మంది నా కొడుకుకిచ్చి పెళ్లి చేయడానికి వాడికి నేను మాటిచ్చా వాణ్ణి చూడు బక్రాలాగా ఎవరిని ప్రేమించకుండా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాడు రేయ్ నా గురించి తెలిసి కూడా తప్పు చేస్తున్నావు నీ పవర్ చూపించడానికి ఇది కలకత్తా కాదు హైదరాబాద్ లోకల్ చలా హలో గోపాల్ మాట్లాడేది గోపాల్ నేను చెప్పే జాగ్రత్తగా విను సిటీ నుంచి కలకత్తా హైవే సైడ్ రెండు కార్లు వెళ్తున్నాయి ఆ రెండు కార్లు నేను వచ్చేవరకు ఎలాగైనా ఆపాలి వాటి డీటెయిల్స్ నీకు మెసేజ్ చేస్తాను అమ్మాయి నచ్చిపోతుంటే కార్లు గురించి చెప్తున్నావేంటరా రెండు కార్లు సిటీ దాటకూడదు అది ఇంపార్టెంట్ మనం వికుంటే కార్లు ఆపేది ఎవరు దానికి అక్కడ ఉన్నాడు ఎవడ్రా నువ్వు ఆయన పేరు దయా ఆయనకు లేందే అది ఏంట్రా కార్లు ఎత్తికెళ్తారా రాననుకున్నారా రాలేననుకున్నారా వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ ఏంట్రా కార్లు దొంగతనం చేయడం ఏంట్రా నేనెవరినో తెలుసా నీకు మాట్లాడుతుంటే కలుస్తావేంట్రా మీరు చెప్పింది ఆయన వెండు ఆయన చెప్పింది మీరు వెండం మాత్రమే ఆయనకి చెవుడు చెవుడా ఏయ్ అన్న సిటీకి సింహం సింహం గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేయి వింటానికి బాగుంటుంది సింహం మీద కూర్చుని మాట్లాడొద్దు అది తింటానికి బాగుంటుంది రోడ్డు మీద కామెడీ లేంట్రా సార్ కి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఆయన్ని కన్విన్స్ చేసి మీరు ఇక్కడి నుంచి కదలండి ఎలా కన్విన్స్ చేయాలరా వాడికి వినపడదు కదా సార్ కి సినిమా పాటలు పిచ్చి ఎక్కువ
రోజుకి 5-6 గంటలు అవే చూస్తుంటారు. డాన్స్ చేయండి, పాటలు పాడండి, సైకిల్తో మ్యాటర్ అదే కన్వే అవుతుంది. హలో, మా ఆవిడ మ్యాటర్ ఏంటో కనుక్కున్నా కరెక్ట్ గా కన్వే చేయి. హలో, నేను మిస్సెస్ దయాని మాట్లాడుతున్నాను. ఇవాళ మా పెళ్లి రోజు. మా ఆయన వచ్చేటప్పుడు కొంచెం మల్లెపూలు తెల్ల చీర తెమ్మని చెప్పరా? నువ్వు సిగ్గుపడతావేంటి? ఏమంది మా ఆవిడ? ఈ మ్యాటర్ ఎలా కన్వే చేయాలరా? బావు బావు, నేను చెప్తా బావు. చెప్పు చెప్పు. ఆపురా. ఏదమ్మా బాడీ లాంగ్వేజ్? నువ్వును వాడికి పాట పాడితే అర్థమవుతుంది అన్నాడు కదా, ఎవరైనా పాడండి రా. ఈ రోజు మా పెళ్లి రోజు, వచ్చేటప్పుడు తెల్ల చీర మల్లెపూలు తీసుకురండి అంది. అంతేగా సార్? మీ ప్లాన్ ప్రకారమే మా సార్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని ఆపాను సార్. మీరు ఎక్కువసేపు లేట్ చేస్తే మా సౌండ్ ఇంజనీర్ కి మస్క కొట్టి వాళ్ళు వెళ్ళిపోతారేమో సార్. నువ్వేం టెన్షన్ పడకు, నేను చేస్తున్నా సార్. మా ఊరి దగ్గర మాట్లాడడానికి పెద్ద కంటెంట్ కూడా ఏం లేదు సార్. మీ ఎస్ఐకి కంటెంట్ ఇస్తాను కదా. సూపర్ సార్. ఎవడో కనుక్కో, కంటెంట్ కంటెంట్ కరెక్ట్ గా కన్వే చేయి. హలో హలో, నేను కమిషనర్ మాట్లాడుతున్నాను. సిటీలో 15 మంది నక్సలైట్స్ ఎంటర్ అయ్యారు. ఇమీడియట్ గా దయగా చెప్పి వాళ్ళని క్లియర్ చేయమని చెప్పండి. అరే, ఇది చాలా పెద్ద కంటెంట్, ఇది ఎలా కన్వే చేయాలరా? ఏంట్రా భయపడుతున్నావేంట్రా? చెప్పు ఏమైంది? ఏంట్రా నీకు చెప్పేది? ఏంట్రా నీకు చెప్పేది? కంటెంట్ కంటెంట్ చెప్పు. నేను చెప్తాను సార్. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో. ఆపండిరా ఆపండిరా. ఏంట్రా అన్నలు వచ్చారా? అర్థమైంది కదా, మరక్కడికి తప్పకుండా. ఏంటన్నా వాణి బతులాడేది? మనం వచ్చిన పని ఏంటి? ఇక్కడ జరుగుతుందేంటి? రాయ్, మర్యాదగా తప్పుకో, లేకపోతే రేపు సూర్యదానికి నువ్వు ఉండవు. అర్థం కాలేదు కదూ? రాయ్, అర్థమయ్యేలా చెప్పండి వాడికి. అర్థమైందిరా, నన్నే చంపాలని చూస్తారా? ఇది బయటకొచ్చిందిట్రా? ఏరా, ఇన్నాళ్ళు దొంగతనం చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. అమ్మాయిలు కూడా కిడ్నాప్ చేస్తున్నారా? అమ్మని ఎవరమ్మా నువ్వు? అది సార్. నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను. నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. సార్, వీళ్ళను కిడ్నాప్ చేశారు. అది ఇది బయటకొచ్చిందిట్రా? ఏరా, ఇన్నాళ్ళు దొంగతనం చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది.
అమ్మాయిలు కూడా కిడ్నాప్ చేస్తున్నారా? అమ్మని ఎవరమ్మా నువ్వు? అది సార్, అదేం చెప్తాను, నేను చెప్తాను, నేను చెప్తాను. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. సార్, వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు. అది పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాలరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టే మూఢలోకం. కొడిగట్టిన దీపాలే గుడిహారతులయ్యేనా? ఓ ఆపమ్మా, ఆపు. ఇప్పుడు అర్థమైందిరా అసలు కంటంటూ ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదరా? నువ్వు బాధపడకు, నువ్వు హీరోయిన్ అమ్మా. నీ హీరో ఎక్కడో చెప్పు, నేను తీసుకెళ్తా. ఏంట్రా నవ్వుతున్నారు? పబ్లిక్ ని కాపాడటానికి పోలీసున్నాడు రా, లవ్వర్ ని కాపాడటానికి లవ్వరే వచ్చాడు రా. రే బండాపరా, ఏ స్టాప్ స్టాప్ స్టాప్, పంపించారా? జాగ్రత్తమ్మా, అవతల ఫైట్ జరుగుతుంది. ఆపరా బండిని. స్టాప్ స్టాప్ స్టాప్, దిగండి. అరే అన్నిటి రమ్మను రా, ఆగు. గంగిరెద్దులో ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు రా? పెళ్లి చేసుకుని వస్తున్నాం. ముందు పెళ్లి కుదురు పోతానది, ఇరికెంబడి మేము పోతాన్నాం. ఆలస్యం అయితే అయ్యో నడుస్తాడు, టైం అయిపోతుంది. చెప్పవేమిరా సార్కి? ఏం చెప్పినా అర్థం కాదు సార్. మరి సార్కి పాట పాడి చూపిస్తే కంటెంట్ అర్థం అవుతుంది. ఇప్పుడు పాటలు పడతావురా, ఈ లోపల దానికైనా వెళ్ళిపోతాడేమో. ఏదో పాడేవో, అవతల ముహూర్తం టైం అయిపోతుంది. పెళ్లి కళ వచ్చేసిందే బాల, పల్లకిరి తెచ్చేసిందే బాల, హడావిడిగా రెడీ అవుదాం చలలలా. ముచ్చటగా మేళం ఉంది ఆచా ఆచా, పద్దిన కతాళం ఉంది ఆచా. నువ్వు నీ వయసు ఏంటి, ఆ పిల్ల వయసు ఏంటి? కెడిచి వెళ్ళకపోయామంటే కాల్చి పడేస్తాను రా నిన్ను. ఆపరా ఆపరా, నిన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఫీల్ అవుతురా? అరే తాళ్ళ చూస్తావిట్రా, తీసుకెళ్ళిన వాళ్ళని. అమ్మా ఎవడు నన్ను చూసినావా? ఈడుంటే నా పెళ్ళాడే చదురా. రే ఇక్కడ మన పని అయిపోయిందిరా, బండి తీయండి. సార్ 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 సార్, ఒక టూ మినిట్స్ మీతో మాట్లాడాలి. ఏంట్రా నీతో మాట్లాడేది? ప్లీజ్ సార్, ఒక టూ మినిట్స్ సార్, అంతే సార్. చెప్పు. ఇక్కడ కాస్త కొంచెం పక్కకి మాట్లాడుకుందాం సార్, ప్లీజ్ సార్. అమ్మని భలే వరలుడు గారు, మళ్ళీ మనకేంటి? ఏమ్మా అల్లుడు గారు ఇంత మంచి మనిషిని చెప్పలేదే. ఇద్దరు కలిసి అటు వెళ్ళారు, తిరిగి వచ్చేశారు, ఇంతలోనే ఎలా కలిసిపోయారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు బాబు. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా నొప్పనిపించలేదు. మీ ఇద్దరిని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ ఏం జరిగిందో చెప్పు.
అసలు మీ ప్రాబ్లం ఏంటి? నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. బావగారు, ఈ రోజు నుంచి మా అమ్మాయి మీ ఇంటి కోడలు. అరే, ఎంత వైలెన్స్ ఫ్యామిలీ మీది, సడన్ గా ఇంత బాధ. ఏంటి బావగారు, మారితేనేమో మారారంటారు, మారకపోతే మారలేదంటారు.